నేను అక్కడ ఒకవైపున టైపిస్టుగా ఆత్మకూరు తహసీల్దార్లో పనిచేస్తూ ట్యూషన్ పోయినా, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ట్యూషన్ నేర్చుకుని. అక్కడ హైదరాబాద్ కాదు, అమరజీత్ ఆత్మకూర, అమరజీత్ ఆత్మకూర్ అక్కడే నేర్చుకుంటూ అక్కడ ట్యూషన్ పోయేది. వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అక్కడికి వెళ్ళి నేను కొల్లాపూర్ అంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఊళ్ళో ఉంటారు, సో అమ్మ నాన్న దగ్గర ఉంటే బెటర్ని కింద. సో ఆత్మకూరు నుంచి కొల్లాపూర్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ జరిగింది అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీస్లో మళ్ళీ టైపిస్ట్గా వచ్చింది. అక్కడ 6 మాసాలు పనిచేసిన తర్వాత అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఈ సబార్డినేషన్ అంటే అధికారి ఉన్నతాధికారి ఆయన సొంత అవసరాల కోసం నన్ను పురమాయిస్తే, నేను చెప్పిన నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి, నేను గవర్నమెంట్ ఉద్యోగి, నీ వ్యక్తిగత నౌకరిని కాదు, నేను ఏది పనిచేయాలి అదే చేస్తే తప్ప నీ సొంత పని చెప్తే చేసేవాడిని కాదు, నీ గులాములు కాదని చెప్పన్న అని కొట్లాడిన తోటి. ఐఎమ్ సారీ, ఇంకోసారి ఇట్లా ఇంకా చెప్తే బాగుంటుందా ఆయన అడిగింది ఏంటి అని కింద. అంటే ఏమడిగిండు ఎట్టుండ్రో తెలియాలి కదా సార్, బ్యూరోక్రసీలో ఉన్న పై స్థాయి ఉన్న వాళ్ళు ఏమడిగిండు. ఒక క్వార్టర్ బాటిల్ తీసుకురమ్మన్నాడు. నాకు కోపం వచ్చేసి కూర్చున్న కూర్చుని నుంచి లేచి కూర్చుని నెట్టేసి, ఇఫ్ యు అట్టర్ వన్స్ అగైన్ ఐ విల్ టీచ్ యూ లెసన్ అన్న, ఇంకోసారి మాట్లాడితే పళ్ళు రాలుతాయని చెప్పారా అని అనగానే పరిగెత్తుకుంటూ మెట్లెక్కి బయట పైకి వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్ డే వితిన్ 2-3 డేస్ లోపలనే నన్ను సస్పెండ్ చేస్తాను. సస్పెండ్ చేయకపోతే రిమూవ్ చేసుకో, నేను గవర్నమెంట్ నౌకరు చేస్తా కానీ పెద్ద పని చేస్తా కానీ నీ పని నీ పని చేయరు అంటే నన్ను శాంతగా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. చేస్తే నేను ఇంక పోలే నౌకరు పోలే, చక్కగా డైరెక్ట్ ఊరికి పోయి వ్యవసాయం చేస్తూ ఉంటే ఒక 15 రోజులు నిలగానే అమ్మ అడిగింది, నాయన అడిగిండ్రు ఏంట్రా నువ్వు జాబ్ పోవట్లేదు అన్నారు. నాకు టెంపరీ నౌకరీ ఊసిపోయింది, టెంపరీ నౌకరీ ఊసిపోయింది అని చెప్పిన వాళ్ళు పాపం నమ్మి నిజం అనుకున్నారు. ఆ తర్వాత అట్లాగే నేను ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేసిన ఆ పీరియడ్లో కాటన్ సీడ్ అని, మల్బరీ అని, ఉల్లి పెట్టడము, మిర్చి పెట్టడము రకరకాలు చేసినాం. ఆ చేస్తున్న సందర్భంలో నాకు బ్యాంకు నుంచి అంతకుముందు బీఎస్ఆర్బి టెస్ట్ రాసినాం. ఆత్మకూరులో నేను కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్లో ప్రైవేట్గా ట్యూషన్ పోయేది. సో ఎగ్జామ్ పడితే ఎగ్జామ్ రాస్తే మళ్ళీ బ్యాంక్ జాబ్ వచ్చింది. బ్యాంక్ జాబ్ వస్తే నాకు పోస్టింగ్ జన్గామ్ ఇచ్చినారు. జనరల్గా జన్గామ్ అనేది డిమాండ్ ఉన్న ఏరియా, జనరల్గా అంటే హైదరాబాద్ దగ్గరలో ఉండాలని కోరుకుంటారు ఎంప్లాయీస్ ఎక్కువ. అప్పుడు పెద్ద పైరులు ఉండేది, మొత్తం టోటల్గా ఎస్బీఐ స్టాఫ్ అసోసియేషన్ వాళ్ళే డిక్టేట్ చేసేది ఎవరికి పోస్టింగ్. సో కొత్త వాళ్ళకంతా మారుమూల ప్రాంతాలకు ఇస్తారు. సో ఆ జనగామ ఇస్తే నేను ఆ రోజున జీఎం దగ్గరికి వెళ్ళి సార్ వైనట్ పోస్ట్ మీటు కొల్లాపూర్ అన్నాను. నన్ను కొల్లాపూర్ అనగానే ఆ జీఎం గారు కింది మీద చూసి జనగామ కట్ చేసి కొల్లాపూర్ ఇచ్చేసాడు. అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్ కదా, ఎవరు అడిగారు కదా, మిలా బకర అన్నట్టుగా కొల్లాపూర్ ఇచ్చాడు. సో అట్లా పోయి మళ్ళీ కొల్లాపూర్ బ్యాక్లో పనిచేస్తూ ఉంటుంది.